హాయండి, అందరికి నమస్కారం. నా పేరు బిందు. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ సారీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము కుకట్పల్లి వివేకానంద నగర్ లో ఉన్న సురేష్ సారీస్ స్టోర్ లో ఉన్నాము. మరి ఇక్కడ లేటెస్ట్ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఏమున్నాయో చూసేద్దామా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ముందుగా ఇవంటి ఎపిసోడ్ లోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. సో దాట్ మా రెగ్యులర్ వీడియోస్ అనేది మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. సో ముందుగా ఇవాళ ఎపిసోడ్ లో మనము సిల్క్ జార్జెట్ లో మోడల్ అండ్ అందులో డిఫరెంట్ కలర్స్ ఏమున్నాయో చూసేద్దాము. సో ఫస్ట్ కలర్ వచ్చేసి పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పీచ్ కలర్ లో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనకి క్రీమ్ కలర్ లో వచ్చేసింది. సో ముందుగా మనం పైన బార్డర్ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ క్రీమ్ కలర్, దానిపైన సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో స్టార్టింగ్లో మనం చూసుకున్నట్టు అయితే చిన్నగా క్రీమ్ కలర్ తోటి పైపింగ్ అనేది వచ్చేసింది. అండ్ దాని నెక్స్ట్ మనకి లీవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. దానికి ప్యారలల్గా చూసుకుంటే మనకి మౌంటైన్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతా ఉంది. అండ్ ఎండింగ్లో మనకి చిన్న చిన్న లీవ్స్ అండ్ ఫ్లవర్స్ తోటి డిజైన్ అనేది హైలైట్. సో ముందుగా మనం పైన బార్డర్ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ క్రీమ్ కలర్ పైన మనకి బ్లాక్ అండ్ సిల్వర్ థ్రెడ్ తోటి డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో స్టార్టింగ్లో చూసుకుంటే మనకి చిన్నగా పైపింగ్ వచ్చేసింది క్రీమ్ కలర్ తోటి. అండ్ దాని నెక్స్ట్ మనకి రుద్రాక్షి బూటా అనేది హైలైట్ చేసాము. దానికి ప్యారలల్గా చూసుకుంటే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంది. సో దాని నెక్స్ట్ మళ్ళీ మనకి రుద్రాక్షి బూటా వచ్చేసి దానికి ప్యారలల్గా మనకి మౌంటైన్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. అండ్ కార్నర్లో మళ్ళీ మనం చూసుకుంటే రుద్రాక్షి బూటా అనేది హైలైట్ అవుతూ ఉంది. దానికి నెక్స్ట్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో ముందుగా మనం కింద బార్డర్ చూసుకున్నట్టు అయితే మనకి కింద 8 ఇంచెస్ పెద్ద బార్డర్ అనేది ఇచ్చేసాము. సో సేమ్ మనకి పైన బార్డర్ ఎలా వచ్చిందో కింద కూడా అదే బార్డర్ రిపీట్ చేస్తూ దానికి ప్యారలల్గా మళ్ళీ మనకి పెద్దగా లీవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. దాని నెక్స్ట్ మనం చూసుకుంటే చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ కూడా హైలైట్ అవుతా ఉంది. అండ్ కార్నర్లో మళ్ళీ మనకి రుద్రాక్షి బూటా వచ్చేసి దాని నెక్స్ట్ మనకి లీవ్స్ అండ్ సిల్వర్ డిజైన్ హైలైట్ చేసేసాము. సో ఇప్పుడు మనం బాడీ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బాడీ అంతా కూడా మనకి పీచ్ కలర్లో రన్ అవుతా ఉంది. అండ్ దానిపైన మనకి బూటాస్ అనేది బ్లాక్ అండ్ సిల్వర్ థ్రెడ్ తోటి హైలైట్ చేసేసాము. సో కంప్లీట్ బాడీ అంతా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం పళ్ళు చూసుకున్నట్టు అయితే కంప్లీట్ పళ్ళు అంతా కూడా మనకి క్రీమ్ కలర్ వచ్చేసింది. అండ్ దానిపైన మనకి సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి లీవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో మనకు పళ్ళు చూసుకున్నట్టు అయితే కంప్లీట్ పళ్ళు అంతా కూడా లీవ్స్ డిజైన్ తోటి హైలైట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ చూసుకున్నట్టు అయితే కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాము. సో కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ హ్యాండ్స్కి మాత్రం బార్డర్ అనేది హైలైట్ చేసేసాము. సో ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్లో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనము యెల్లో కలర్లో ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనము పీచ్ కలర్లో ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్లో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనము క్రీమ్ కలర్లో ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్లో ఉంటుంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనము లైట్ బ్లూ కలర్లో ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్లోకి వెళ్ళిపోదాం. సో ఈ మోడల్లో లాస్ట్ కలర్ వచ్చేసి లైట్ వైట్ కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి లైట్ వైట్ కలర్లో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనము గ్రీన్ కలర్లో ఇచ్చేసాము. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 1750 మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనము సిల్క్ జార్జెట్ లో సెకండ్ మోడల్ ఎలా ఉందో చూసేద్దాము. అలానే అందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాము. సో ఫస్ట్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి లెమన్ ఎల్లోలో రన్ అవుతా ఉంది. అండ్ లేట్ చేయకుండా ఇన్ డీటెయిల్ గా డిజైన్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. సో ముందుగా మనం పైన బార్డర్ చూసుకున్నట్టు అయితే పింక్ కలర్ పైన జరీ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో స్టార్టింగ్లో మనకి చిన్నగా పింక్ కలర్ తోటి పైపింగ్ అనేది హైలైట్ అయిపోతూ ఉంది. అండ్ దాని నెక్స్ట్ మనకి రుద్రాక్షి బూటా డిజైన్ అనేది వచ్చేసింది. దానికి ప్యారలల్గా చూసుకుంటే మనకి డైమండ్ బాక్సెస్లో లీవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. అండ్ కార్నర్లో చూసుకున్నట్టు అయితే టెంపుల్ డిజైన్ తోటి బార్డర్ అనేది హైలైట్ చేసేసాము. సో ఇప్పుడు మనం కింద బార్డర్ చూసుకున్నట్టు అయితే 2 డిఫరెంట్ కలర్స్లో పింక్ అండ్ నావీ బ్లూలో బార్డర్ అనేది హైలైట్ చేసేసాము. సో స్టార్టింగ్లో చూసుకున్నట్టు అయితే మనకి టెంపుల్ డిజైన్ వచ్చేసింది. దాని నెక్స్ట్ మనకి రుద్రాక్షి బూటా అనేది హైలైట్ చేసేసాము. దానికి ప్యారలల్గా ఫ్లవర్స్ డిజైన్, రుద్రాక్షి బూటా, మళ్ళీ కడ్డి బార్డర్, మళ్ళీ రుద్రాక్షి డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో ఇది కాకుండా మళ్ళీ మనకి నావీ బ్లూలో డిజైన్ చూసుకున్నట్టు అయితే కంప్లీట్గా ఫ్లవర్స్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. దాని నెక్స్ట్ మనకి పైన అయితే బార్డర్లో ఏ డిజైన్ వచ్చేసిందో సేమ్ అదే డిజైన్ ఇక్కడ హైలైట్ చేసేసాము. సో ఇప్పుడు మనం బాడీ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బాడీ అంతా కూడా మనకి లెమన్ ఎల్లోలో రన్ అవుతా ఉంది. అండ్ దానిపైన మనకి జరీ బూటాస్ అనేది హైలైట్ చేసేసాము. సో బూటాస్లో కూడా చూసుకున్నట్టు అయితే మనకి 2 డిఫరెంట్ బూటాస్ అనేది హైలైట్ అవుతా ఉన్నాయి.
సో ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం పళ్ళు చూసుకున్నట్టువైతే కంప్లీట్ పళ్ళు అంతా కూడా మనకి పింక్ కలర్లో వచ్చేసింది. అండ్ కార్నర్లో మనకి కొంచెం నావీ బ్లూ కూడా హైలైట్ చేసేసాము. అండ్ పింక్ అండ్ నావీ బ్లూ పైన మనం చూసుకున్నట్టువైతే కంప్లీట్గా జరీ దాంతో డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో ఇప్పుడు మనం బ్లౌజ్ చూసుకున్నట్టువైతే మనకి కాంట్రాస్ట్ నావీ బ్లూ బ్లౌజ్ అనేది ఇచ్చేసాము. దానిపైన కంప్లీట్గా హెవీ బ్రోకెడ్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంది. అండ్ హ్యాండ్కి చూసుకున్నట్టువైతే కూడా మనము బార్డర్ అనేది హైలైట్ చేసేసాము. సో ఈ మోడల్లో ఇంకో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్లో రన్ అవుతుంది. అండ్ దీని బార్డర్ చూసుకుంటే మనకి టూ డిఫరెంట్ కలర్స్తో హైలైట్ చేసేసాము. సో యెల్లో అండ్ రెడ్ కలర్ తోటి బార్డర్ అనేది హైలైట్ చేసాము. దీని పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనము రెడ్ కలర్లో ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డార్క్ బ్లూలో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ వచ్చేసి యెల్లో అండ్ రెడ్ కలర్లో ఇచ్చేసాము. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి రెడ్ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ కలర్ ఏమిటో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి వైన్ కలర్ లో రన్ అవుతా ఉంది. అండ్ బార్డర్ చూసుకున్నట్టు అయితే రామా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ తోటి హైలైట్ చేసేసాము. దీని పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ కలర్ ఏమిటో చూద్దాం. ఈ మోడల్ లో లాస్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి స్కై బ్లూ లో రన్ అవుతా ఉంది. అండ్ దీని బార్డర్ చూసుకుంటే మనము పింక్ అండ్ వైన్ కలర్ లో హైలైట్ చేసేసాము. దీని పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి వైన్ కలర్ లో ఇచ్చేసాము. దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 1900 రూపీస్ మాత్రమే. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సిల్క్ కోటలో ఒక మోడల్ అండ్ అందులో డిఫరెంట్ కలర్స్ ఏమున్నాయో చూసేద్దాము. సో ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ లో రన్ అవుతా ఉంది. లేట్ చేయకుండా డిజైన్ ఎలా ఉందో చూసేద్దాము. సో ముందుగా మనం పైన బార్డర్ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ గా చిన్నగా ముందు పింక్ కలర్ తోటి పైపింగ్ ఇచ్చేసాము. దానికి ప్యారలల్ గా మనకి చిన్న రుద్రాక్షి బూట అనేది హైలైట్ అవుతా ఉంది. దాన్ని నెక్స్ట్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా జిగ్జాగ్ డిజైన్ తోటి హైలైట్ చేసేసాము. అండ్ కార్నర్ లో మనకి టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతా ఉంది. సో ఇప్పుడు మనం కింద బార్డర్ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బార్డర్ అంతా కూడా మనకి నావీ బ్లూలో వచ్చేసింది. సో స్టార్టింగ్లో చిన్నగా మనకి బ్లూ కలర్ తోటి పైపింగ్ ఇచ్చేసాము. దాని నెక్స్ట్ మనం చూసుకున్నట్టు అయితే రుద్రాక్షి బూట డిజైన్ వచ్చేసింది. దానికి నెక్స్ట్ మనకి జిగ్జాగ్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. దానికి ప్యారలల్గా చూసుకుంటే మనకి కంప్లీట్గా కంచి బార్డర్ అనేది హైలైట్ అవుతూ ఉంది. అండ్ దానికి నెక్స్ట్ మళ్ళీ మనకి జిగ్జాగ్ డిజైన్తో పాటు టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం బాడీ చూసుకున్నట్టు అయితే కంప్లీట్ బాడీ అంతా కూడా మనకి పింక్ కలర్లో రన్ అవుతూ ఉంది. అండ్ దానిపైన మనకి గోల్డ్ కలర్ దాంతో చిన్న చిన్న బూటాస్ అనేది హైలైట్ చేసేసాము. సో కంప్లీట్ బాడీ అంతా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం పళ్ళు చూసుకున్నట్టు అయితే కంప్లీట్గా బ్లూ కలర్ పైన లీవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. సో కంప్లీట్ పళ్ళు అంతా కూడా సేమ్ ఇదే లీవ్ డిజైన్ ఫాలో అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్లౌజ్ చూసుకున్నట్టు అయితే మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాము. ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా బ్రోకెడ్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము. ఈ మోడల్ ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ లో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనము రెడ్ కలర్ లో ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి బేబీ పింక్ లో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనము వైట్ కలర్ లో ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ లో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనము పింక్ కలర్ లో ఇచ్చేసాము. నెక్స్ట్ కలర్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ లో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనము యెల్లో కలర్ లో ఇచ్చేసాము. లాస్ట్ కలర్ ఏముందో చూద్దాం. ఈ మోడల్ లాస్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి నావీ బ్లూ లో రన్ అవుతా ఉంది. దీని బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం మనము బ్లూ కలర్ లో ఇచ్చేసాము. దీని ప్రైసింగ్ వచ్చేసి కేవలం 1550 మాత్రమే. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్ లో మనము సిల్క్ జార్జెట్ లో టూ డిఫరెంట్ మోడల్స్ అండ్ అందులో కలర్స్, అలానే సిల్క్ కోటాలో కూడా ఒక మోడల్ అండ్ అందులో డిఫరెంట్ కలర్స్ ఏమున్నాయో చూసేసాము. సో నేను చూపించిన కలర్స్ అండ్ మోడల్సే కాకుండా మరెన్నో మా స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మా స్టోర్ వచ్చేసి కుక్కట్పల్లి వివేకానంద నగర్ లో ఉంది. మీ ఫ్రీ టైమ్ లో తప్పకుండా మా స్టోర్ ని విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి. అలానే మర్చిపోకుండా మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for today's episode. Mali inko episode tho me munduku vastanu. Antavarku take care. Bye bye.